సీఎం కేసీఆర్ రైతు పక్షపాత అని ఆత్మకూరు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లేతాఖ సంజీవరెడ్డి అన్నారు లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా గురువారం నాడు ఆత్మకూరు మండల రైతు వేదికలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇస్తున్నారని అన్నారు రైతు అభివృద్ధి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు ఇందులో భాగంగానే రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు ఇస్తున్నారని అన్నారు మిషన్ కాకతీయతో చెరువులన్నీ నింపి రైతులకు మూడు పంటలు వేసే విధంగా సకల సౌకర్యాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు దేశంలో రైతులను ఆదుకునేది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు ఆత్మకూరు మండల రైతు పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ వైస్ ఎంపీపీ రేవూరు సుధాకర్ రెడ్డి మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రవీందర్ ఆత్మకూరు ఉప సర్పంచి వంగాళ స్వాతి భగవాన్ రెడ్డి పెద్దాపురం సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పాపాని రవీందర్ మండల కోఆప్షన్ మెంబర్ ఎండి అంకుశు మాజీ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి మాజీ సర్పంచ్ కానుగంటి సంపాతు రెడ్డి రైతు కోఆర్డినేటర్ సాగర్ పైడి వ్యవసాయ సహాయ అధికారి సౌమ్య రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు